నమస్కారం. నా పేరు కల్పాల రత్న కుమార్, సెక్రటరీ డిఎల్ఎస్ఏ గుంటూరు. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా 12వ తారీఖున నేషనల్ లోకదళత్ జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఇదే చివరి నేషనల్ లోకదళత్. గతంలో ప్రతి 2 నెలలకు ఒకసారి నేషనల్ లోకదళత్ జరిగేది. అయితే కరోనా కారణంగా 8 ఫిబ్రవరి గతంలో లోకదళత్ జరిగింది, నేషనల్ లోకదళత్. మళ్ళీ తర్వాత 2 నెలలకు ఒకసారి జరిగే నేషనల్ లోకదళత్లు అన్నీ పోస్ట్ పోన్ చేసి చివరికి ఇప్పుడు కొంత కరోనా తీవ్రత తగ్గింది కాబట్టి మళ్ళీ 12వ తారీఖున దేశవ్యాప్తంగా నేషనల్ లోకదళత్ జరుగుతుంది. ఇందులో భాగంగా మన గుంటూరు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్స్లో, అలాగే మొత్తం 12 మండలాలు ఉన్నాయి, మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్. ఆ 12 మండలాల్లో కూడా ఈ నేషనల్ లోకదళత్ జరుగుతుంది. ఇందులో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, యాక్సిడెంట్ కేసులు, అలాగే బ్యాంక్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. మరి నేషనల్ లోకదళత్ కోసం ఆల్రెడీ చైర్మన్ గారు, డిఎల్ఎస్ఏ చైర్మన్ గోపిచంద్ గారు, మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరితో కూడా 2 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. జూనియర్ సివిల్ జడ్జెస్, సీనియర్ సివిల్ జడ్జెస్, అలాగే ఏడీజేలతో మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే చైర్మన్ గారు 12 మండలాల్లో ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ చైర్మన్స్తో కూడా మరి చైర్మన్ గారు మాట్లాడటం జరిగింది. అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ డిఎల్ఎస్ఏ ఆఫీస్లో మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో దాదాపుగా 1500 నుంచి 2000 కాంపౌండబుల్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని విభాగాలు అంటే పోలీసులు, మండల్ కమిటీసే కానీ, న్యాయవాదులే కానీ, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అందరూ కూడా ఈ నేషనల్ లోకదళత్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా మీ అందరిని కోరటం జరుగుతుంది. అలాగే ఈ నేషనల్ లోకల్లో ప్రత్యేకంగా బ్యాంకుకి సంబంధించిన కేసులు కూడా పరిష్కరించడం కోసం మరి కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్తో, అలాగే మరి యొక్క SBI బ్యాంక్ మేనేజర్తో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా 1 టైం సెటిల్మెంట్ కింద వాళ్ళు కేసులు పరిష్కరించడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ముఖ్యంగా గతంలో మన కోర్టు ప్రాంగణంలో ఉన్న కెనరా బ్యాంక్ గతంలో సిండికేట్ బ్యాంక్గా ఉండేది. ఆ సిండికేట్ బ్యాంక్ పరిధిలో 25 కేసులు రాజీ పడదగ్గ సివిల్ కేసులు, బ్యాంక్ లోన్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసాము. దాంట్లో సిండికేట్ బ్యాంక్ మేనేజర్ శ్రీలత గారితో మాట్లాడటం జరిగింది. ఆవిడ కూడా 40-45% రైట్ ఆఫ్ చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి గుంటూరు జిల్లాలో ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతీయ నేషనల్ లోకదళత్లో సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతో పాటు బ్యాంక్ మ్యాటర్స్ ఏమున్నా కానీ ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని మరి 1 టైం సెటిల్మెంట్లో బ్యాంక్ వాళ్ళు కూడా 40-45% లోన్ రైట్ ఆఫ్ చేయడానికి ముందుకొచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ కూడా ఈ నేషనల్ లోకల్లో పరిష్కరించాలని కోరుకుంటున్నాము. అలాగే క్రిమినల్ కేసుల్లో పోలీసు వారు అన్ని పోలీస్ స్టేషన్ల వాళ్ళని గుంటూరు సిటీలో మేము పిలిచి మాట్లాడటం జరిగింది. మరి పోలీసు వాళ్ళు కూడా తగిన రీతిలో స్పందించి మరి అవేర్నెస్ కల్పించి ఈ నేషనల్ లోకదళతని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నింటిలో ఇప్పటికే మేము లోకదళత నోటీసులు వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా జారీ చేయడం జరిగింది. సో నోటీసులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా 12వ తారీఖున జరిగే నేషనల్ లోకదళతకి అటెండ్ అయ్యి వారి కేసుని పరిష్కరించుకుంటే మనం డెఫినెట్గా కూడా నేషనల్ లోకదళతలో కొన్ని ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన వారిగా నిలుస్తాము. మరి గతంలో నేషనల్ లోకదళత 8/2/2020 జరిగినప్పుడు మన గుంటూరు జిల్లాలో 976 కేసులు పరిష్కరించడం జరిగింది. అలాగే 11,68,44,854 రూపాయలు పరిహారం చెల్లించడం జరిగింది ఇన్సూరెన్స్ కేసులు. అలాగే గత నెల 7వ తారీఖున వర్చువల్ మెగా లోకదళతలో మన గుంటూరు జిల్లా నుంచి 1,58 కేసులు పరిష్కరించడం జరిగింది. అలాగే 6,69,21,538 రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కేసులకు సంబంధించి పరిహారం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి జాతీయ లోకదళతని సద్వినియోగం చేసుకొని గతంలో చేసిన కేసుల కంటే కూడా మరిన్ని ఎక్కువ కేసులు ఈ లోకదళతలో పరిష్కరించడానికి మీరందరూ మాకు సహకరించాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా మీడియా వారిని ఈ విషయాన్ని లోకదళత విషయంలో విరివిగా పబ్లిసిటీ ఇచ్చి, అలాగే సిటీ కేబుల్లో కానీ మరి ఇతర న్యూస్ ఛానల్స్లో కానీ స్క్రోలింగ్ ఇస్తే
ప్రజలకు ఎక్కువ అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఈ విషయంలో మీ అందరి సహకారం మేము కోరుతున్నాము. మీరందరూ కలిసి పనిచేసి మాకు సహకరిస్తే ఎక్కువ కేసులు డిస్పోజ్ చేసిన జిల్లాగా గుంటూరు జిల్లా నిలుస్తుందని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.